తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలు విడిపోయిన మీడియా అయితే రెండు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉన్నాయి. ఆంధ్రాకి ఏ మీడియా రాలేదో, అప్పట్లో ఏపీ 24/7 స్టార్ట్ అయింది, అది కాస్త ముగిసిపోయింది. మొత్తం కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్గానే నడుస్తున్నాయి ఛానళ్ళు, పేపర్లు. కాబట్టి పేపర్లు అయితే ఆంధ్ర వార్తలు ఆంధ్రాకి, తెలంగాణ వార్తలు తెలంగాణకి, అక్కడ ఒకటో రెండు ముక్కలు అటు ఇటు ఇటు అటు, ఇదివరకు మళ్ళీ రెండు కలిపి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. బట్ ఛానళ్ళలో మాత్రం రెండు రాష్ట్రాలకు కలిపినటువంటి వార్తలే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తెలుగుదేశం అనుకూల మీడియా ఏంటి, వైసీపీ అనుకూల మీడియా ఏంటి, టీఆర్ఎస్ అనుకూల మీడియా ఏంటి, ఓపెన్ సీక్రెట్, ఇందులో రహస్యం ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి అటు ఏబిఎన్ కావచ్చు, టీవీ 5 కావచ్చు, మహా టీవీ కావచ్చు, పూర్తి లాయలిస్టులు, ఈటీవీ కావచ్చు, ఈ నాలుగు ఛానళ్ల పరంగా. అదే సందర్భంలో సిబిఆర్ కూడా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి పూర్తి లాయలిస్టు, ఇటు పక్కన తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చేటప్పటికి టీ న్యూస్ పూర్తి లాయలిస్టు, బీజేపీకి వచ్చేటప్పటికి వి న్యూస్ V6 పూర్తి లాయలిస్టు, TV9 వచ్చేటప్పటికి ఇంతకుముందు తెలుగుదేశంకి లాయల్గా ఉంది, ప్రస్తుతం అయితే కనుక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తెలంగాణ రాష్ట్ర సమితికి అక్కడ మద్దతు ఇస్తుంది, ఆంధ్రాలో వైసీపీకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ వైసీపీతో ఉంటే, టీఆర్ఎస్ వైసీపీల మధ్యన విభేదం లేకపోతే కనుక అట్లా ఉంటుంది, లేకపోతే కనుక అటుకే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు రామేశ్వరరావు గారు తీసుకోవడం, ఆయన కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యం, ఇది ఓపెన్గా జరిగేటువంటిది. ఇటు జనసేనకి 99 TV మద్దతుగా ఉంటుంది, దాంతోపాటుగా ఇక ప్రైమ్ 9 కూడా కొంత మద్దతుగానే ఉంటుంది, దాంట్లో జనసేన ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకుంటుంది. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పిక్చర్, అవునన్నా కాదన్నా జరుగుతున్నటువంటి పిక్చర్. ఓవరాల్ ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి అంటే గవర్నమెంట్కి సంబంధించి అంచనాలు ఏంటి. తెలుగుదేశం అనుకూల మీడియా చాలా పక్కా క్లియర్గా, ఎప్పుడైతే నేను రాహుల్ గాంధీని కలిశారు వాళ్ళందరూ, అటు ఏబిఎన్ను, సివిఆర్, TV5 ప్లస్ రవిప్రకాష్ గారు, ఇంతకుముందు క్రిందసారి బీజేపీకి కొంత ప్రయత్నించారు సపోర్టింగ్గా, కానీ పూర్తిగా కంటిన్యూ కాలేకపోయారు. ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ కాబట్టి అటు పూర్తిగా కాలేకపోయారు. ఇటు పక్కన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఆయన ఇప్పుడు పూర్తిగా అంటే రాహుల్ గాంధీని కలవటం, మామూలుగా అయితే ఒక జర్నలిస్ట్గా కలిస్తే వేరు, ఇప్పుడైతే కాన్సెప్ట్ ఆ రూట్లో కాదు కదా, అందరినీ పిలవలేదు, అప్పుడు అందరినీ పిలిస్తే వేరు. ఇదివరకు ఏంటంటే అన్ని పత్రికలు అన్ని ఛానళ్ళకు సంబంధించిన వాళ్ళని ఎడిటర్లను పిలిచేవాళ్ళు కలపడానికి ముందు, అది ఏ ప్రెస్ క్లబ్బుల్లోనో లేకపోతే ఈవెన్ పార్టీ కార్యాలయాల్లోనైనా సరే లేదా ఏ హోటల్లోనో పెట్టి ఎడిటర్లను కలిపేవాళ్ళు. ఇప్పుడు ఎడిటర్లు పోయి యాజమాన్యాలు వచ్చినప్పుడు అది యాజమాన్యాల్లో కూడా పర్టికులర్గా తెలుగుదేశం అనుకూల టీంని అక్కడ ప్రొజెక్ట్ చేయడంతో ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాకి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎజెండా ఓపెన్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గద్దె దిగాలి, తెలుగుదేశం కూటమి పవర్లోకి రావాలి, ఈ కూటమిని జట్టు కట్టించేందుకోసం ఎంత సహకరించిందో ఓపెన్గా సీక్రెట్. మనకి జనసేన అంతకుముందు బెదిరించింది, తిట్టింది, ఆ తర్వాత జనసేనని పొగిడింది, ఇవన్నీ ఓపెన్గా జరిగినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా అటు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి పంపించిందే చంద్రబాబు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు, ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.